హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ గురు. మరొక సైకోపాథిక్ మూవీ ప్యాచ్ వర్క్. మూవీ ఇయర్ 2015. ఈ మూవీలో సస్పెన్స్ చాలా బాగుంటుంది, కాబట్టి ఫ్రెండ్స్ వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇక ఏమాత్రం డిలే చేయకుండా లెట్స్ బిగిన్ ద మూవీ. ఇక మూవీని ఓపెన్ చేస్తే మనకు కనిపిస్తూ ఉంటాడు సర్జన్ మ్యాక్స్. అతనికి ఒక విషయం అంటే చాలా బాగా ఇష్టం, అదేంటంటే మనిషి యొక్క పార్ట్స్ ని రకరకాలుగా పరిశీలిస్తూ రకరకాలుగా కోసి పెట్టడం. అయితే ఈ పనిలో మ్యాక్స్ ఒంటరి వాడు కాదు, తనతో పాటు ఇంకో వ్యక్తి కూడా ఉంటాడు. అయితే మ్యాక్స్ ఇప్పటి వరకు చాలా మందిని చాలా రకాలుగా చంపాడు, ఇంకా రకరకాల ఎక్స్పెరిమెంట్స్ కూడా చేశాడు. అయితే ఆఫ్టర్ సమ్ డేస్ మనకు కనిపిస్తూ ఉంటుంది ఎవరో అమ్మాయి నిద్ర నుంచి లేస్తుంది, తన ఐస్ పైన లైట్ ఉంటుంది, ఫోకస్ కొడుతూ ఉంటుంది, తను అటు ఇటు చూస్తూ తన చెయ్యి కదిలిస్తూ ఉంటుంది. ఇంకా తనకి ఆ టైంలో ఏమీ అర్థం కావట్లేదు, తనెక్కడుంది, ఏం చేస్తుంది అని. ఇక తను మెల్లమెల్లగా లేస్తూ ఉంటుంది ఆ బెడ్ పై నుంచి. ఇక తను కాళ్ళు కింద పెట్టి మెల్లగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. తనకు అనిపిస్తూ ఉంది తను చాలా వీక్ గా ఉందని, అంటే తన ఒంట్లో బలం లేనట్టుగా. ఇక తను మెల్లగా వెళ్లి ఒక రూమ్ లోకి వెళ్లి డ్రెస్ వేసుకుని లైట్ ఆన్ చేస్తుంది. ఇక అప్పుడు తను చాలా భయపడుతూ ఉంటుంది, ఎందుకంటే తన ముందు మిర్రర్ లో తన ఫేస్ అతి ఘోరంగా ఉంది. ఇక తను ఆ భయంలో గట్టిగా అరుస్తూ కింద పడుతుంది, ఇంకా కింద పడి కొట్టుకుంటూ ఉంటుంది అటు ఇటు. పాపం తనకేమీ అర్థం కావట్లేదు తనకు ఏమైంది అని. ఇక తనకు మెల్లిమెల్లగా అర్థమవుతూ ఉంటుంది ఎవరో ముగ్గురు అమ్మాయిల బాడీని, అంటే ముగ్గురు అమ్మాయిల ఫేస్ ని కలిపి తన ఫేస్ కి పెట్టారని. అండ్ మేబీ ఆ వ్యక్తి తన మైండ్ లో కూడా ముగ్గురు అమ్మాయిల మైండ్ కలిపి ఉండవచ్చు, అందుకే తన పాస్ట్ తనకేమీ గుర్తుకు రావట్లేదు. ఇక ఈ కొత్తగా తయారైన అమ్మాయి బ్రెయిన్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది ముగ్గురు అమ్మాయిలు మాట్లాడుకుంటూ ఉంటారు, అంటే అలా కలిసిపోయిన అమ్మాయిలు తన బ్రెయిన్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక అమ్మాయి అంటూ ఉంటుంది, నా పేరు జెన్నీ, మీరిద్దరెవరు? ఇది విన్నాక ఇంకో అమ్మాయి అంటుంది, నా పేరు ఏలి. అండ్ ఇంకో అమ్మాయి చెప్తుంది, నా పేరు మేడి అని. కానీ కొత్తగా తయారైన అమ్మాయి మాత్రం బయట పడుకొని గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ ఉంటుంది. ఇక లోపల మేడి అంటూ ఉంటుంది, మన ముగ్గురం ఒకే బాడీలో ఉన్నామని. కానీ జెన్నీ అంటుంది, కాదు పాగల్, నువ్వు నాలో కలిసిపోయావు. మేడి, ఇది నా బాడీ, నీ బాడీ కాదు, కావాలంటే చూడు నా చేయి కదిలిస్తా అని. తను కదిలిస్తూ ఉంటే బయట అమ్మాయి హ్యాండ్ కూడా కదిలిస్తూ ఉంటుంది. ఇది విన్నాక ఏలి అంటూ ఉంటుంది, ఆగండి, నేను కాలు కదిలిస్తా అని. ఇక తన లోపల కాలు కదుపుతూ ఉంటే బయట ఈ కొత్తగా తయారైన అమ్మాయి లెగ్స్ కూడా కదులుతూ ఉంటాయి. ఇది విన్నాక జెన్నీ అంటూ ఉంటుంది, మీరిద్దరు ఆపండి, నన్ను ఒకటి చెప్పనివ్వండి. ఇక అప్పుడే బయట అమ్మాయి ఏదో వింటూ ఉంటుంది, ఎందుకంటే లోపల జెన్నీ ఒక పేరు చెప్పింది వీతో. ఇక ఈ కొత్త అమ్మాయి మళ్ళీ లేచి అదే రూమ్ కి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది, అటు ఇటు కింద పడుతూ లేస్తూ వెళ్తూ ఉంటుంది, ఎందుకంటే తను చాలా వీక్ గా ఉంది. అండ్ తన బాడీ పార్ట్స్ సరిగ్గా ఆర్గనైజ్ చేయలేదు. తను సరిగ్గా నడవాలంటే గనక లోపల ఉండే ముగ్గురు అమ్మాయిలు కలిసిమెలిసి ఉండాలి, కరెక్ట్ గా కలిసి నడుస్తూ ఉండాలి. ఇక అప్పుడే మనకి ఇంకో సీన్ లో కనిపిస్తూ ఉంటుంది, ఇద్దరు వ్యక్తులు ఒక అమ్మాయి బాడీని పట్టుకుని వెళ్తూ ఉంటారు. అయితే ఆ అమ్మాయి పేరు వి, ఇందాక జెన్నీ చెప్పింది కూడా ఈ అమ్మాయి పేరే. ఇక ఆ ఇద్దరు వ్యక్తులు వీని చూస్తూ ఉంటే తను లేచి భయపడుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక వి చాలా ఫాస్ట్ గా వెళ్తూ ఉంటుంది, కానీ తనను ఎవరో చూస్తారు. తను డోర్ కొడుతూ కొడుతూ ఓపెన్ చేద్దాం అనుకుంటూ ఉంటుంది, అయితే అప్పుడే ఒక వ్యక్తి వచ్చి తనని ఆపుతూ ఉంటాడు. కానీ వి మాత్రం అతన్ని కొట్టి బయటికి వస్తూ ఉంటుంది. ఇక తను చాలా ఫాస్ట్ గా పరిగెట్టుకుంటూ చాలా దూరం వెళ్లిపోతూ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ తను జెన్నీ ఇంటికి వెళ్లి చేరుకుంటుంది. అయితే ఈ వి అమ్మాయి మరెవరో కాదు, ఆ ముగ్గురు అమ్మాయిలు కలిసి ఉన్న అమ్మాయి, ఈ అమ్మాయి అదే ఆ కొత్త అమ్మాయి. ఇప్పుడు తను సరిగ్గా నడవడం నేర్చుకుంది, అంటే లోపల ముగ్గురు తనని సరిగ్గా ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. ఇక లోపల అమ్మాయిలు మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు. మేడి అంటూ ఉంటుంది, మనం ఈ ప్లేస్ కి ఎందుకు వచ్చామని. దానికి జెన్నీ రిప్లై ఇస్తుంది, మనకు థింక్ చేయడానికి కొంచెం టైం కావాలి. అప్పుడు ఎలి అంటుంది, మనం ఆసుపత్రికి వెళ్దామని. కానీ మేడి అంటూ ఉంటుంది, అలా చేయడం తప్పు, ఎందుకంటే మనల్ని వాళ్ళు వెతుకుతూ ఉంటారు, ఇంకా వాళ్ళు అక్కడ కూడా వచ్చేస్తారు అని చెప్తూ ఉంటుంది తను. కానీ ఎలి మళ్ళీ అంటూ ఉంటుంది, మనం పోలీస్ కి కాల్ చేద్దామా అని. కానీ మేడి చెప్తూ ఉంటుంది, ఒక అమ్మాయి తన ఫేస్ ని ముగ్గురు అమ్మాయిలతో తయారు చేశారు, అండ్ తన దగ్గర ఇలాంటి ఐడి ప్రూఫ్ లేదు, ఇలాంటి అమ్మాయిని ఏ పోలీస్ నమ్ముతాడు, ఇది రాంగ్ ఐడియా అని చెప్తూ ఉంటుంది మేడి. అయితే అప్పుడే జెన్నీ తన హ్యాండ్ చూసుకుంటూ ఉంటే బయట వి కూడా తన హ్యాండ్ చూసుకుంటూ ఉంటుంది. అప్పుడు తనకు కనిపిస్తూ ఉంటుంది తన ఫోర్త్ ఫింగర్ ఒక అబ్బాయి ఫింగర్ పెట్టారు. ఈ విషయం తనకేమీ నచ్చదు. అయితే అప్పుడే ఆ ఫింగర్ ఊడిపోతుంది. ఇక తను వెంటనే మళ్ళీ ఆ ఫింగర్ తీసి పెట్టుకుంటూ ఉంటుంది. అయితే వి మైండ్ లో ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు, మేడి అంటూ ఉంటుంది, అసలు మనకు డొప్పెందుకు లేవట్లేదని, ఎందుకంటే ఫింగర్ ఓడిపోయింది అండ్ మళ్ళీ పెట్టుకున్నాం, అలాంటప్పుడు నొప్పి లేవాలి కదా, అలా ఎందుకు జరగట్లేదు మరి అని అడుగుతూ ఉంటుంది మేడి. అయితే అప్పుడే జెన్నీ అంటూ ఉంటుంది, మనకెప్పుడు కూడా నొప్పి లేవదిక. ఇది విని మేడి వెళ్లి ఫ్రిడ్జ్ కి గుద్దేసుకుంటుంది, తనంటూ ఉంటుంది నాకు నొప్పి లేవట్లేదని. ఇక తర్వాత ఆ ముగ్గురు అమ్మాయిలు క్లియర్ గా టెస్ట్ చేస్తారు వాళ్ళ చేయి పైన సుత్తతో కొట్టుకుని, అయినా కూడా వాళ్ళకు పెయిన్ రాదు. ఇక తర్వాత ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటే జెన్నీ అంటూ ఉంటుంది, అంటే ఫ్యూ డేస్ బ్యాక్ జెన్నీ ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో
ఇంట్లోకి వచ్చి తన బ్యాగ్ నుండి తన తలపైన కొట్టేశారు. తను కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అయితే అప్పుడే తన ఎవరో ఎత్తుకెళ్లిపోయారు. ఇక అప్పటి నుండి నాకేమీ గుర్తుకు లేదని చెప్తుంది. ఇది విన్నాక మేడీ అంటూ ఉంటుంది, నాకు కూడా ఒకటే గుర్తుంది, ఎవరో వెనక నుండి నా తలపైన కొట్టారు గట్టిగా, ఆనన్న పట్టుకెళ్లిపోయారు, ఇది మాత్రమే గుర్తుందని చెప్తూ ఉంటుంది. ఇక మళ్ళీ ఎప్పుడైతే లేచానో నా ముందు మీరిద్దరు కనిపిస్తూ ఉన్నారు. ఇక చివరిగా ఎలే చెప్తూ ఉంటుంది, నేను నా ఫ్రెండ్స్ తో బార్ కి వెళ్లాను, బార్ లో పార్టీ అయిపోయాక బయటికి వచ్చాను, అనుకోకుండా ఒక ట్రక్ వచ్చి నన్ను గుద్దేసి వెళ్లిపోయింది, ఇక ఆ తర్వాత నుండి నాకేమీ గుర్తుకు లేదని చెప్తూ ఉంటుంది. మళ్ళీ కళ్ళు తెరిస్తే మీరే కనిపిస్తూ ఉన్నారు అని కూడా చెప్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత జనీ ఆన్లైన్ లోకి వెళ్లి తన ఫ్రెండ్ తో కాల్ చేసి చెప్తూ ఉంటుంది మాకు హెల్ప్ చేయని. కానీ తన ఫ్రెండ్స్ లో ఎవరు కూడా ముందుకు రారు హెల్ప్ చేయడానికి. అప్పుడే ఎలీ అంటూ ఉంటుంది మనకు ఒక డాక్టర్ హెల్ప్ కావాలి అని. ఇది విన్నాక జనీ అంటూ ఉంటుంది జెరీ అని. ఇది విని ఎలీ అడుగుతూ ఉంటుంది జెరీ ఎవరు అని. దానికి జనీ రిప్లేస్ తో అంటూ ఉంటుంది అతను నా ఫ్రెండ్ ప్లస్ ఒక మెడికల్ స్టూడెంట్, మేబీ మనకు జెరీ హెల్ప్ చేయవచ్చు అని చెప్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అందరూ తయారవుతారు అండ్ బయట వి కూడా తయారవుతూ ఉంటుంది. ఇక ఆఫ్టర్ సమ్ టైమ్ మనకు కనిపిస్తూ ఉంటుంది వి వెళ్లి జెరీ ఇంట్లో కూర్చొని ఉంది. ఇక వీలో ఉన్న ఆ ముగ్గురు అమ్మాయిలు జెరీకి మొత్తం అంతా చెప్తూ ఉంటారు ఐ మేడప్ ఆఫ్ 3 girls అని. కానీ అన్ని విన్నాక జెరీ మాత్రం ఏమీ నమ్మట్లేదు. ఈ విషయం అర్థమయ్యాక వి మాత్రం బాధపడుతూ మళ్ళీ ఇంటికి వెళ్లిపోతుంది. ఇక నెక్స్ట్ డే వి రెడీ అవుతూ మేకప్ వేసుకుంటూ ఉంటుంది. తను డిసైడ్ అవుతుంది ఈ మొత్తానికి కారణమైన వ్యక్తిని కనిపెట్టాలి అని. ఇక వాళ్ళు చాలా సర్చ్ చేశాక వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది ఒక వ్యాన్. ఆ వ్యాన్ లో అదే వ్యక్తి ఉన్నాడు. ఏ వ్యక్తి అయితే అప్పుడు వి వెంట పడ్డాడో, అయితే ఆ వ్యక్తి సరిగ్గా జెనీ ఇంటి ముందుకు వచ్చి తన ఇంటికి లైట్ కొడుతూ ఉంటాడు. ఇక అప్పుడే వి బయటికి వచ్చి కోపంగా ఇద్దరిని గట్టిగా కొడుతూ ఉంటుంది. ఇంకా తను ఆ ఇద్దరిలో ఒకరిని చంపేస్తుంది కూడా. రెండో వాడు అంటూ ఉంటాడు ఆగు వి అని. వి అంతా నువ్వే చేసావా? ఆ వ్యక్తి నో నో నో, ఇదంతా మా పని కాదు, మేం కేవలం వర్కర్స్ మాత్రమే, మా పని కేవలం మిమ్మల్ని చూసుకోవడం మాత్రమే అని చెప్తూ ఉంటాడు. ఇక ఈ విధంగా మాట్లాడుతూ ఆ వ్యక్తి వీకి షాక్ ఇస్తాడు. ఇక వీ కింద పడిపోతుంది. అతను చూస్తూ ఉంటాడు అండ్ వీ మళ్ళీ లేస్తూ ఉంటుంది, ఎందుకంటే వీకి నొప్పి లేవదు కాబట్టి. ఇది చూసి ఆ వ్యక్తి పరిగెట్టుకుంటూ వెళ్లిపోతూ ఉంటాడు దూరంగా. కానీ వీ మాత్రం తన వెంటపడి అతను అది ఘోరంగా చంపేస్తూ ఉంటుంది. అయితే అప్పుడే తనకు వినిపిస్తూ ఉంటుంది పోలీస్ కార్ సైరన్ ఆరన్. ఇది విన్నాక తను దూరంగా పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది. కానీ పరిగెట్టే ముందు తను ఆ వ్యాన్ లోంచి ఒక ఫైల్ పట్టుకెళ్తుంది. ఇక ఆఫ్టర్ సమ్ టైమ్ మనకు కనిపిస్తూ ఉంటుంది వీ వెళ్లి జెరీ ఇంట్లో ఉంది. జెరీ తనను చూసి కూర్చో అని చెప్తాడు. ఇక నెక్స్ట్ డే వీ జెరీకి ఆ ఫైల్ చూపెడుతూ ఉంటుంది. కానీ ఆ ఫైల్ చూస్తూ ఉంటే జెరీకి ఏమీ అర్థం కావట్లేదు. ఇంకా వీ టీవీ చూస్తూ ఉంటే తనకు కనిపిస్తూ ఉంటుంది టీవీలో తను చంపేసిన ఇద్దరి వల్ల పోలీసులు తనని సెర్చ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత వీ వెళ్లి జెరీని చూద్దామని వెళ్తూ ఉంటుంది. తనకు కనిపిస్తూ ఉంటుంది జెరీ వెళ్లి ఆ ఫైల్ కి మంట పెడుతూ ఉన్నాడు, అంటే అతను ఆ ఫైల్ ని కాల్ చేస్తూ ఉన్నాడు. ఇక వీ తనని ఆపుతూ ఉంటుంది. ఇంకా తన ఫైల్ ని కూడా కూల్ చేస్తుంది. ఇక జెరీ అంటూ ఉంటాడు వీతో, నువ్వు మళ్ళీ అప్పట్లాగా మారలేవు, అలాంటప్పుడు ఈ ఫైల్ ఎందుకు, ఈ రిపోర్ట్స్ ఎందుకు అన్ని కాల్ చేయని చెప్తూ ఉంటాడు. కానీ అప్పుడే వీ మాత్రం ఒక పేజ్ చూస్తుంది. ఆ పేజ్ లో రాసి ఉంటుంది ఏదో సంథింగ్ అడ్రస్ ఉంటుంది. ఇక వీకి చాలా కోపం వస్తూ ఉంటుంది జెరీ పైన. తను జెరీని బెడ్కి కట్టేసి బయటికి వెళ్తూ ఉంటుంది. ఇక తను ఒక పెద్ద కార్ వేసుకుని ఒక ప్లేస్ కి వెళ్తుంది. ఆ ప్లేస్ కి వెళ్ళాక బయటికి దిగుతూ తన హ్యాండ్ లో ఒక పెద్ద సుత్తె ఉంటుంది. తన ఇంటెన్షన్స్ మాత్రం ఎవరినో చంపే విధంగానే ఉన్నాయి. తను గోడ బద్దలు కొడుతూ ఉంటుంది. అయితే అప్పుడే ఒక డాక్టర్ కి ఈ సౌండ్స్ అన్ని వినిపిస్తూ ఉంటాయన్నమాట. అంటే ఎవరో డోర్ పైన ఒక పెద్ద వస్తువుతో కొడుతూ ఉన్నట్లుగా. డాక్టర్ కొంచెం ముందుకు వస్తాడు. అయితే అప్పుడే డోర్ పగిలి తన ముందు కనిపిస్తూ ఉంటుంది వి. తన హ్యాండ్ లో సుత్త ఉంటుంది పెద్దది. ఇంకా తన కళ్ళల్లో కోపం కనిపిస్తూ ఉంటుంది. ఇక వి ముందుకు వెళ్లి ఆ డాక్టర్ ని ఒక్క పార్ట్ కాదు, రెండు పార్ట్లు కాదు, మూడు పార్ట్లు కాదు, చాలా పార్ట్స్ కింద కొడుతూ ఉంటుంది. కైమా కైమా చేస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత వి ఒక రూమ్ లోకి వెళ్తూ ఉంటుంది. ఆ రూమ్ లో తనకు కనిపిస్తూ ఉంటాడు ఇంకో డాక్టర్. ఆ డాక్టర్ రెడీగా ఉన్నాడు ఎవరినో చంపేయడానికో లేకపోతే ఎవరినో కోయడానికో. ఇక వి ముందుకు వెళ్లి హలో డాక్టర్ అని చెప్తుంది. అయితే ఆ డాక్టర్ మరెవరో కాదు, సర్జన్ మ్యాక్స్. అతనంటూ ఉంటాడు హాయిగా నవ్వుకుంటూ, హో నువ్వు మళ్ళీ తిరిగి వచ్చావా, ఐఎమ్ హ్యాపీ టు సీ యూ అగైన్. వి నువ్వేమైతే చేశావో దానికి నువ్వు శిక్ష అనుభవించాలి, రెడీగా ఉండని చెప్పి ఆ గొడ్డలు తీసి అతనిపై అటాక్ చేస్తూ ఉంటుంది. అతను తప్పించుకుంటూ ఉంటాడు. వి చాలా కోపంగా ఉంటుంది. కానీ మ్యాక్స్ మాత్రం చాలా హ్యాపీగా ఉంటాడు, ఎందుకంటే తన ప్రయోగం సక్సెస్ అని. వి కోపంలో అడుగుతూ ఉంటుంది అసలు నువ్వు ఎందుకు ఇలా చేశావు, దేనికోసం చేశావు. దానికి మ్యాక్స్ రిప్లై ఇస్తాడు, ఇప్పుడు ఏమైంది, అంత సరిగ్గానే ఉంది కదా, అన్ని సరిగ్గానే వర్క్ అవుతున్నాయి కదా. ఇది విన్నాక వి మళ్ళీ అటాక్ చేస్తూ ఉంటుంది. అయితే అప్పుడే మ్యాక్స్ చెప్తూ ఉంటాడు, నాకు అనిపిస్తూ ఉంది ఆ మూడు మైండ్స్ వల్ల నువ్వు ఈ విధంగా చేస్తూ ఉన్నావని, కొంచెం కూల్ గా థింక్ చేయి, ఆవేశపడకని చెప్తూ ఉంటాడు. ఇక వి మళ్ళీ అటాక్ చేద్దామనుకుంటుంది కానీ తనే ఆగిపోతుంది, ఎందుకంటే వి మైండ్ లో మ్యాడీ ఇద్దరిని ఆపుతూ ఉంది. షాక్ లో ఉన్న జెనీ అడుగుతూ ఉంటుంది అసలు ఏం చేస్తున్నావు మ్యాడీ అని. దానికి మ్యాడీ రిప్లేస్ తో అంటూ ఉంటుంది మన ఆపరేషన్ పూర్తిగా అయిపోలేదు, మధ్యలోనే ఆగిపోయింది, మనకు మ్యాక్స్ చాలా అవసరం ఉన్నాడు, అతన్ని చంపితే కనుక మనకు వేరే రూట్ ఉండదు, మనకున్న ఓన్లీ రూట్ మ్యాక్సే అని చెప్తూ ఉంటుంది. అయితే అప్పుడే ఎలి అంటూ ఉంటుంది అసలు ఏం జరిగిందో మొత్తం చెప్పు మ్యాడీ అని చెప్తూ ఉంటుంది. ఈ మాట విన్నాక మనం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాం. అది మ్యాడీ ఫ్లాష్ బ్యాక్. అయితే వన్ డే మ్యాడీ వెళ్లి మ్యాక్స్ ని కలిసింది, ఎందుకంటే తను ఎంత వీలైతే అంత త్వరగా అందమైన అమ్మాయిలాగా మారిపోవాలనుకుంటుంది. అయితే
అప్పుడే మ్యాక్స్ తనకు డెడ్ బాడీ చూపెడుతూ ఉంటాడు. అతను ఆ డెడ్ బాడీని బ్లాక్ మార్కెట్ లో సర్జరీ కోసం కొన్నాడు. అయితే ఆ డెడ్ బాడీ వయసు చాలా ఎక్కువ. కానీ మ్యాడీ అంటూ ఉంటుంది, నేను స్వయంగా బాడీని ఎంచుకుంటా, ఈ బాడీ వద్దని చెప్తూ ఉంటుంది. ఇక తర్వాత సీన్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది, మ్యాడీ ట్రక్ లో వెళ్తూ ఎలిని గుద్ది పడేస్తుంది. ఎందుకంటే ఎలి అందంగా ఉంది, తన బాడీని ఎంచుకుంది. ఇక అందరూ కలిసి తన బాడీని పట్టుకుని వెళ్తూ ఉంటారు ట్రక్ లో. అయితే అప్పుడే తనకు కనిపిస్తూ ఉంటుంది జెనీ తన ఇంట్లో కూర్చుని ఉంది. ఇంకా మ్యాడీ కండ్లకు జెనీ కూడా అందంగానే కనిపిస్తూ ఉంటుంది. ఇక తనను కూడా చంపేసి వ్యాన్ లో వేసుకుని పట్టుకెళ్తూ ఉంటారు. ఇక ఇద్దరు అందమైన అమ్మాయిల ఫేస్ చూసి మ్యాక్స్ హ్యాపీగా ఉంటాడు. ఇక త్వరగానే ఆపరేషన్ బిగిన్ చేస్తాడు. ఈ విధంగా మ్యాడీ చెప్తూ ఉంటుంది వాళ్ళకి. ఇదంతా విన్నాక జెనీ అంటూ ఉంటుంది, నువ్వే చంపేశావా మమ్మల్ని అని. అండ్ ఎలి అంటుంది, మా పార్ట్స్ వాడుకోవడం కోసమా. అప్పుడు మ్యాడీ అంటూ ఉంటుంది, నేను మిమ్మల్ని ఎంచుకున్నా ఎందుకంటే మీతో కలిసి ఉండాలనుకుంటున్నా అందుకే అని చెప్తూ ఉంటుంది. ఇది విన్నాక జెనీ మ్యాడీ పై అటాక్ చేస్తూ ఉంటుంది. కానీ ఆ ఎఫెక్ట్ వి పైన పడుతూ ఉంటుంది. ఆ తర్వాత జెనీ మ్యాడీ కన్ను పీకేస్తుంది. ఇక బయట మనకు కనిపిస్తూ ఉంటుంది, వి తన కంట్లో పొడుచుకుని తన కన్నుగొడ్డు బయటకు పీకేసింది. ఇప్పుడు తనకి ఒకటే కన్ను ఉంది. ఇక ఇంకోవైపు జెరీ తనకు తాను విడిపించుకుంటాడు. ఇక ఆఫ్టర్ సమ్ టైం మనకు కనిపిస్తూ ఉంటుంది, మ్యాక్స్ వీని పట్టేసుకున్నాడు. ఇంకా తనని కట్టేసి పెట్టాడు. ఇక ఇప్పుడు మ్యాక్స్ అనుకుంటూ ఉన్నాడు మళ్ళీ వి బాడీని కోసి ఇంకో కొత్త ప్రయోగం చేద్దామని. అయితే అప్పుడే తనకు వినిపిస్తూ ఉంటుంది డోర్ బెల్, ఎవరో కొడుతూ ఉంటారు. మ్యాక్స్ వెళ్లి డోర్ ఓపెన్ చేస్తాడు. బయట ఉన్నది మరెవరో కాదు, జెరీయే. ఇక మ్యాక్స్ అంటూ ఉంటాడు, ఇక్కడెవరూ లేరు, ఇంటికి వెళ్లిపోవని. కానీ జెరీ మాత్రం లోపలికి వస్తాడు. ఇటువైపు వి మాత్రం తన బలమంతా యూజ్ చేసి తనని తాను విడిపించుకుంటుంది. ఇక బయట మ్యాక్స్ జెరీని కొట్టి తనని అన్కాన్షియస్ చేస్తాడు. ఇక మ్యాక్స్ అనుకుంటూ ఉంటాడు జెరీతో పాటుగా ఇంకో ప్రయోగం చేద్దామని. ఇక అందుకే మ్యాక్స్ జెరీని కూడా లోపలికి లాక్కెళ్తూ ఉంటాడు. కానీ లోపల మాత్రం వి వెయిట్ చేస్తూ ఉంది మ్యాక్స్ కోసం. ఇంకా తన ఐస్ లో ఫైర్ కనిపిస్తూ ఉంటుంది. కానీ తన జెరీని చూసినప్పుడు వెంటనే తన దగ్గరికి వెళ్తానని కాపాడుతూ ఉంటుంది. అయితే అప్పుడే మ్యాక్స్ కనిపిస్తూ ఉంటుంది, లోపల ల్యాబ్ మొత్తం కూడా నాశనమైంది, అదంతా చేసింది వీనే. ఇక తన ల్యాబ్ పైనందుకు మ్యాక్స్ కోపంగా వీని షూట్ చేద్దాం అనుకుంటాడు. కానీ ఆ బుల్లెట్ వెళ్లి జెరీకి తాకుతుంది. ఆ తర్వాత మ్యాక్స్ తనని కూడా కాల్చేద్దాం అనుకుంటాడు. కానీ గన్ లో బుల్లెట్స్ అయిపోతాయి. ఇక ఇప్పుడు వీ డ్రిల్లింగ్ మిషన్ పట్టుకుని మ్యాక్స్ వైపు వెళ్తూ ఉంటుంది. కానీ తన మైండ్ లో మ్యాడీ అంటూ ఉంటుంది, ఇప్పుడు మనకు మ్యాక్స్ అవసరం ఉందని. కానీ ఎలి అంటుంది, ఇప్పుడు మనకు ఎవరు అవసరం లేదు. అయితే అప్పుడే జెనీ మ్యాడీని పట్టుకుని అంటూ ఉంటుంది, ఇప్పుడు మాకు నీ అవసరం కూడా లేదని చెప్తుంది. ఇక ఎలి ముందుకు వచ్చి మ్యాడీ నోట్ లో ఆ డ్రిల్లర్ పెడుతుంది. అయితే బయట మనకు కనిపిస్తూ ఉంటుంది వి తన నోట్ లో తనే డ్రిల్లర్ పెట్టుకుంది. ఇంకా డ్రిల్ చేసుకుంటూ ఉంటూ ఉంటుంది. అయితే అప్పుడు మ్యాక్స్ అనుకుంటూ ఉంటాడు అంతా అయిపోయిందని. కానీ ఆఫ్టర్ సమ్ డేస్ మనకు కనిపిస్తూ ఉంటుంది ఎవరో కష్టం మీద కళ్ళు తెరిచారు. ఇంకా ఆ వ్యక్తి అతి కష్టం మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంకా తన లైట్ ఆన్ చేస్తాడు. అయితే అప్పుడు తనకు కనిపిస్తూ ఉంటుంది మిర్రర్ లో ఇంకో ఘోరమైన ఫేస్. ఆ బాడీలో ఉండేది మ్యాక్స్ అండ్ జెరీ. ఈ బాడీని చూసాక వి నవ్వుతూ ఉంటుంది. అంటే ఇక్కడ అర్థం, మ్యాడీ లేకున్నా కూడా వి బతికే ఉంటుంది ఇద్దరితో పాటుగా. ఇక మూవీ ఎండింగ్ లో మనకు చూపెడుతూ ఉంటారు, నకిలీ అందం కోసం కొంతమంది ఎంతకైనా దిగజారుతారు, ఎక్కడికైనా వెళ్తారు, ఏమైనా చేస్తారు. కానీ ఎనీవేస్ చివర్లో ఇది మొత్తం కూడా వాళ్ళకే తిప్పి కొట్టేస్తుంది. అదేదో న్యూటన్ థాట్ లాగా, యాక్షన్ ఇస్ ఈక్వల్స్ టు అన్ ఆపోజిట్ ఈక్వల్ రియాక్షన్. ప్రపంచంలో చాలా మంది ఉన్నారు, వాళ్ళు అందంగా లేరని బాధపడుతూ ఉంటారు. కానీ ఇంకో విషయం కూడా గమనించాలి, ఒకరు అందంగా ఉన్నారంటే గనక మిగతా వారు అందంగా లేరు అని కాదు, ఉన్న వాళ్ళలో ఆ వ్యక్తి అందంగా ఉన్నాడని లెక్క. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే అసలు అందం దేనికి పనిచేయదు, ఒక ఫోటో దిగడానికి తప్పిస్తే. ఎందుకంటే రూపం కంటే మనసు గొప్పది. సో ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నా ఏం కాదు, కానీ మీ మనసు మాత్రం బాగుండాలి. ఇక ఇదే టోన్ తో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు గనక మూవీ నచ్చితే గనక ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి. అండ్ అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక ఇప్పుడు చేసి పక్కన గంట కూడా యాక్టివేట్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. ఇక చివరిగా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.